అనకుండా నిలబడగలగడమే ధర్మం. గురువుగా వెలితితనం రాకుండా తాను అలా నిభాయించుకోవడమే ధర్మం. కాబట్టి విశ్వామిత్రస్తు ధర్మాత్మ శ్రుత్వా జనక భాషితం, జనకుడన్న మాటలు విన్నాడు. విని ఏమీ మాట్లాడకుండా ఇటు తిరిగి రాముడి వంక తిరిగి అన్నాడు, వత్స అన్నాడు. వత్స అంటే శిష్యుణ్ణి చూసేటప్పటికిట గురువిగారి మనసు పొంగిపోతుంది. వత్స అంటాడు. వత్స అన్న మాట ఎవరికి అన్వయం అవుతుందో తెలుసా అండి? ఆవుదూడకు అన్వయం అవుతుంది. గోవత్సము అంటారు. ఒక ఆయనకి 1,000 కోట్ల ఆస్తుంది, 50 ఏళ్ళు వచ్చే పిల్లలు లేరు. 51వ ఏట ఆమె గర్భిణి అయింది. లేక 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 ఒక బంగారం లాంటి కొడుకునికి అంది. ఇంత గొప్ప కొడుకు పుట్టాడు కదా అని మావితో పుట్టినటువంటి కొడుకు యొక్క శరీరమునకున్న మావిని తల్లి నాకి శుభ్రం చేయదు. ఇంత లేక లేక పుట్టిన ఒక్క మాంసాహారి కాని ఆవు మాత్రం తన కడుపున పుట్టినటువంటి దూడ శరీరాన్ని పట్టి ఉన్న మావిని తన నాలుకతో శుభ్రం చేస్తుంది. ఆ దూడ ఊగిపోతూ ఉంటుంది. అయినా ఆ నాకుతూ ఉంటే ఆ గరుకు నాలికతో ఇలా తడికి వెంట్రుకలు ఇలా లేచి నిలబడతాయి. కొత్తగా పుట్టిన దూడని ఆవు నాకినప్పుడు మీరు ఎప్పుడైనా చూశారో లేదో, అలా నాకేస్తుంది. అంత నాకి గోశాల దగ్గర కూర్చుని మీరు అనుభవించాలి. అసలు ఆవు దూడ ఆడుకునే ఆటలు, అవి రెండు ముఖాలు ఒకదాని దగ్గర ఒకటి పెట్టుకోవడం, ఒకదాన్నొకటి కుమ్ముకున్నట్టుగా ఉండడం, ఆ ఒకదాంతో ఒకటి సంతోషంగా, ఆ పిల్లతో దానికి ఉండే ప్రేమ, తన కడుపున పుట్టిన దూడ శరీరమునకున్న మావిని తన నాలుకతో శుభ్రం చేసేటటువంటి ప్రాణి లోకమునందు ఆవు ఒక్కటే. కాబట్టి గోవత్సము అంటారు. ఎన్ని పాపాలు చేసిన వాడైనా శిష్యుని యొక్క పాపములను మనసులో స్మరించకుండా చెయ్యి పట్టుకుని భగవంతుడి వైపుకి నడిపించేటటువంటి మహానుభావుడు గురువు ఒక్కడే. కాబట్టి ఆయన పాపములను నాకేస్తాడు గురువు. కాబట్టి వత్స అని పిలుస్తాడు. అందుకే ఆదిత్య హృదయం చెప్పినప్పుడు కూడా రామ రామ మహాబాహో శృణుగుర్యం సనాతనం ఏన సర్వాన్ నరీన్వత్స సమరే విజీష్యసి అంటాడు. అగస్త్యుడు వచ్చి శిష్యుడిని పిలిస్తే వత్స అని పిలుస్తాడు. గురువు గారిని పిలిస్తే హే గురువు అనరు, హే బ్రహ్మన్, హే భగవన్ అంటుంటారు. శ్రీరామాయణం చదవాలి మీరు, ఏమి ఆనందంగా ఉంటుందో. హే బ్రహ్మన్, బ్రహ్మవి బ్రహ్మైవ భవతి, బ్రహ్మమును తెలుసుకుని బ్రహ్మముగా ఉన్నవాడా, మా కోసం నోరు విప్పి మాట్లాడుతున్నవాడా, హే బ్రహ్మన్, హే భగవన్ అంటారు అంతే. కాబట్టి ఇప్పుడు విశ్వామిత్రుడికి ప్రేమ. ఇన్ని మాటలు అంటున్నావు జనక, నా శిష్యుడే ఆ ధనస్సెక్కు పెడతాడు. ఆ సంతోషం, ఆ నమ్మకం. అందుకని వత్స రామ, ఓ వత్స రామ అని పిలిచాడు. వత్స అని ఊరుకున్నాడు అనుకోండి, లక్ష్మణుడు కూడా ఉన్నాడు. రాముడికి సీతమ్మ ఇల్లాలు కావాలి, అందుకని పేరు చెప్పాలి. వత్స అంటే లక్ష్మణుడు అడిగితే రాముడు ఊరుకుంటే కలంతా తలకిదలు అయిపోతుంటాడు. ఎలా మాట్లాడతాడు గురువు? మాట్లాడితే లెక్క కట్టి సున్నితపుత్రాసులో తోస్తారు. అసలు ఏమి గురు వైభవం అండి? ఆర్షధర్మం అంతా గురు వైభవమే. కాబట్టి వత్స రామ ధనుపస్య, చూడ ధనస్సు ఎక్కుపెట్టు ముట్టుకో ఏమనలేదు. వత్స రామ ధనుపస్య ఇది రాఘవమబ్రవీత్. మనం ఎక్కడైనా తలబడతామేమో అని మళ్ళీ ఎర్రసిరాతో గీసి చెప్తున్నారు మహర్షి. రాఘవుడికి చెప్పారు ఈ మాటలు లక్ష్మణస్వామి గణించున్నారు. ముందు రాముడికి కదూ చెప్పారు. ఇప్పుడు రామచంద్రమూర్తి వెళ్తున్నారు ధనస్సు దగ్గరికి. వెళ్ళి తిన్నగా ఎక్కువ పెట్టేశారనుకోండి, ధనస్సు వెనక ఎంత కథ ఉందో చెప్పారు. ఇప్పుడు తనకి భార్య వస్తుంది. తనకి భార్య వస్తే ఆమె ధర్మపత్ని, తన వైభవం అంతా ఆమె మీద ఆధారపడి ఉంది. అటువంటి పిల్ల ఇంటికి వచ్చేటప్పుడు గురువుగారు ఆమోదము, గురువుగారి అనుగ్రహము, వారి ఆశీస్సు ఉండాలిగా. గురువుగారు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను, మీ ఆశీర్వచనం కావాలన్నాడు అనుకోండి, అదేంటయా మీ నాన్నకి తెలియక్కర్లేదా అంటే రాముడేమైపోతాడు. అందుకని రాముడు కూడా అంతే కుంభనంగా ఉంటాడు. ఆయన బయటపడ్డాం. ఆయన అన్నాడు, గురువుగారు మీకు నమస్కారం, నేను ఈ ధనస్సుని ఒకసారి ముట్టుకుందాం అనుకుంటున్నాను. సంస్పృశామిహ పాణిన యత్నవాంశ్చ భవిష్యామి తోలనే పురణే పివా. భగవన్ మీరు అనుగ్రహిస్తే మీరు అంగీకారమే, రామాల చెయ్యి అని మీరంటే. ఎందుకని మీరేమన్నారు? వత్స రామ ధనుపస్య అన్నారు, చూడన్నారు. అందుకని నేను ఇలా చూసి వచ్చేయాలి. క్షత్రియుణ్ణి ధనస్సు చూసి ఎలా వచ్చేస్తాను?
అంత మంచి ధనస్సు కనబడితే ఎక్కువ పెట్టాలనిపిస్తుంది కదూ. బాగా పుస్తకాల పిచ్చున్నాయండి, మీరు పుస్తకాలు ఉన్న గదిలోకి తీసుకెళ్ళారనుకోండి, ఆయనతో మీరు మాట్లాడుతున్న ఇక విండవు, వినకుండా ఇలా ఒక్కొక్క పుస్తకం తీసి అబ్బాయి ఎంత మంచి పుస్తకమో తెలుసా అండి అంటాడు. మీరు బాగా మాట్లాడాలి, ఏదైనా ముఖ్యమైనది అనుకుంటే గ్రంథ పఠనమునందు ఆసక్తి కలిగి ఉన్నవాడితో గ్రంథాలు ఉన్న గదిలో ఉండగా ఆయనతో మాట్లాడకూడదు, ఎందుకంటే ఆయన దృష్టి మీ మీద ఉండదు. ఆయన ఒక్కొక్క పుస్తకం తీసి అది తీసి పొంగిపోతూ ఉంటాడు. ఎక్కడో తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారి ఫోటో కనపడింది అనుకోండి, అబ్బా ఈ పుస్తకం నాకు ఒక్కసారి జెరాక్స్ తీసిద్దరు అంటాడు, మీరు చెప్పింది వదిలేస్తాడు. ఎవరి పిచ్చి వాడిది? క్షత్రియుడికి ధనస్సు చూస్తే ముట్టుకోకుండా ఉంటాడా? అందుకని మీరు చూడమన్నారు భగవన్, నేను ముట్టుకోవాలనుకుంటున్నాను. ముట్టుకుని సంస్పృశామిహ పాణిన, ఓసారి ఇలా చేత్తో ముట్టుకుంటాను. ఇలా ముట్టుకుని వదిలేయవలసిన వాడు ఎవరు? బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడు అన్నిటినీ పుచ్చేసుకోకూడదు, ఓసారి ఇలా పట్టుకుని తనకెంత కావాలో అంతే పుచ్చుకొని వదిలేయవలసిన లక్షణం ఉన్నవాడు బ్రాహ్మణుడు. తప్ప అన్ని నొల్లుకు పట్టుకుపోకూడదు. తను ఉపన్యాసాలు చెప్పడానికి ఒక 10 పంచెలు తెచ్చుకున్నాడు అనుకోండి, కొత్త పంచెలో 4 వస్తే వెంటనే అన్ని మడతలు విప్పి కట్టేసుకోకూడదు. చక్కగా వాటిని అలా ఉంచి అవసరమైనప్పుడు ఎవరైనా వేద పండితులు కనబడితే వాళ్ళకి ఇవ్వాలి కట్టుకోండి. బ్రాహ్మణుడు స్వార్థరహితుడై ఉండాలి. క్షత్రియుడు లోకాన్ని రక్షించే గుణంతో ఉన్నవాడై ఉండాలి భుజబలం చేత. కాబట్టి ఇప్పుడు నాకు ముట్టుకోవాలని ఉంటుంది కదూ, ముట్టుకున్న తర్వాత పట్టుకోవాలని ఉంటుంది కదూ, పట్టుకున్న తర్వాత ఎత్తాలని ఉంటుంది కదూ, ఎత్తిన తర్వాత ఎక్కువ పెట్టాలని ఉంటుంది కదూ. ఇవి నేను చెయ్యవచ్చా అన్నాడు. ఆ తర్వాత సీతమ్మ ఏం మాట్లాడలేదు. ఈయన ఇంత గంభీరం, ఆయన అంత గంభీరం, అదే ఆయనకు కావాలి. అందుకే చూడన్నాడు. చూడన్న తర్వాత చూసి బాగుంది గురువుగారు అన్నాడు అనుకోండి, ఇంకేం క్షత్రియుడు బాగుందని చెప్పడానికి? ఆ క్షత్రియుడు గొప్ప ధనస్సు కనబడితే ఎత్తాలి, అది క్షత్రియుడంటే. కాబట్టి చూడంటే చాలు, కార్యం జరిగిపోతుంది, మిగిలింది చూసిరా అంటే కాల్చి వచ్చే ఆయన ఒక ఆయన ఉన్నాడు రామాయణంలో. చూడు అంటే పెళ్లి వరకు వెళ్ళేవాడు ఒక ఆయన ఉన్నాడు రామాయణంలో, అటువంటి వ్యక్తులు అందరూను. కాబట్టి చూడు అన్నాడు ఈయన. ముట్టుకుంటాను, ముట్టుకున్నాక అనిపిస్తే ఎత్తుతాను, ఎత్తిన తర్వాత వింటినారి కడతాను, వింటినారి కట్టిన తర్వాత ఆకరణాంతము లాగుతాను, చెయ్యనా అన్నాడు గురువు వంక చూసి. ఇందుకురా నీకు అవన్నీ అన్నాడు అనుకోండి విశ్వామిత్రుడు, నమస్కారం పెట్టి వచ్చేయాలి. విశ్వామిత్ర హృదయమేమో రాముడికి తెలుసు, రామ హృదయమేమో విశ్వామిత్రుడికి తెలుసు, కానీ ఆ పైన ఇంకా ఏ మాటలు మాట్లాడుకుంటే ఇద్దరి గౌరవం నిలబడదో ఆ మాటలు వాళ్ళు మాట్లాడుకోరు, మిగిలినవి హృదయాలతో మాట్లాడుకుంటారు, అది గురు శిష్యులంటే. అందుకే గురువుగారి దగ్గరికి వెళ్ళి శిష్యులు అన్నీ చెప్పక్కర్లేదు, ఒక్కొక్కసారి శిష్యుడిని చూడగానే గురువు అనుగ్రహించేయాలంతే. కనుక ఆయన అన్నాడు బాణం విశ్వామిత్రుడు, బాణం అంటే శుభం మంగళం మహత్, జరుగుతుంది, చెయ్యి ప్రయత్నించు, శుభం భూయాత్, నువ్వు అనుకున్న సంకల్పము నెరవేరుగాక అంతే. గురువుగారు ఆ మాట అంటే చాలా అయిపోతుంది. ఇప్పుడు బాణం అన్నాడంతే విశ్వామిత్రుడు. జనకుడు అనుకున్నాడు, మిగిలిన వాళ్ళు అనుకున్నారు, ఏమిటి పిచ్చాళ్ళు ఇద్దరు, ఆయనేమో సంస్పృశామి విహపాణిన ఆరోపణే సమాయోగే వేపనే తొలనేపివాని ఈయనంటాడా, ఇటు ఆ పిల్లాడు ధనస్సు ఎత్తేస్తాడా, వింటినారి కట్టేస్తాడా, ఆకరణాంతం లాగేస్తాడా, బాడం అని ఈయనంటాడా, ఎంతమందిని చూసాం ఇలాంటి వాళ్ళని, త్వగ తిర్మానుషాణంచ మనుష్యుడి పిల్లాడేం ఎత్తుతాడు. కాబట్టి ఎవరికి అసలు దాని మీద శ్రద్ధ ఏం లేదు, ఎలాగో ఎత్తడు పెట్టట్టుకుపోవడమేగా. కాబట్టి వాళ్ళు అలా మాట్లాడుకున్నారు. మీరు చూడండి పల్లకి మోసేవాళ్ళు ఉంటారు. మనం వెంకటాచలం వెళ్ళామనుకోండి, మనకి ఒక్కసారి ఇస్తే బాగుండు, భుజం మీద పెట్టుకోవాలని మనకి తాపత్రయం. పల్లకీ మోసేవాళ్ళు ఉంటారు, రోజు మోస్తుంటారు వాళ్ళు పరమేశ్వరుణ్ణి. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే ఆదివరాహస్వామి గుడి వచ్చేటప్పటికీ దాని కింద రాటలు పెట్టేసి అటు ఇటు చూస్తుంటారు. వాడు అది పెట్టి స్వామి వంక తిరిగిలా నమస్కారం చేస్తూ వాడు ఏం పొంగిపోడు, వాడికి అది అలవాటైపోయింది, అలవాటైపోయింది కాబట్టి వాడు దాన్ని బట్టి పోతుంటాడు. మనకోసారి ఇచ్చాడనుకోండి, మనం కాకినాడ వెళ్ళి అండి నా అదృష్టం ఏమిటో తెలుసా, మాడవీధుల్లో ఓసారి పట్టుకుంటావా అన్నాడు అంటే గబగబా వెళ్ళి పట్టుకున్నానండి నేను వెంకటేశ్వర స్వామి వారి పల్లకి అంటాం. మనకి అంత తాపత్రయం, వాడికి రోజు అలవాటు అయిపోయారు, పెద్ద విశేషం కాదు. వాళ్ళు అలా తీసుకొస్తూనే ఉన్నారు ఆ మందసాన్ని, వచ్చిన వాడు ఎత్తలేకపోయాడు మళ్ళీ దాన్ని తోసుకుపోతూనే ఉన్నారు. కాబట్టి వాళ్ళు మళ్ళీ తోసుకుపోవడమే కదరా ఇంకో 2 నిమిషాలని చెప్పి వాళ్ళు తోసుకుపోవడానికి సిద్ధపడుతున్నారు. మళ్ళీ ఆ తాళ్ళు తప్పెట్లు ఏరుకుంటున్నారు. జనక మహారాజు గారు ఏమిటో విశ్వామిత్రుడు తీసుకొచ్చాడే, పిల్లలు వెళ్ళిపోతారు కదా పాపం, తాంబూలం ఇచ్చేద్దాం వాళ్ళకని చెప్పి పళ్ళాలవి ఎక్కడ ఉన్నాయి రెడీగానని ఆయన చూసుకుంటున్నాడు. ఈయన ఏం చేశాడు,
ఎవరూ ఊహించని రీతిలో గభాలన శివధనస్సు యొక్క మధ్య భాగాన్ని తన చేత్తో పట్టుకుని అమాంతం ఇలా పైకెత్తాడు. పైకెత్తి వింటినారిని విప్పి తొడిగి ఆకర్ణాంతం లాగాడు. లాగేటప్పటికంతే ఎవరూ శ్రద్ధతో లేరు. లేకపోవడంలో ఒక్కసారి పెద్ద పిడుగులు పడిన ధ్వనితో శివధనస్సు విరిగిపోయింది. విరిగిపోయేటప్పటికి సభలో స్పృహతో ఉన్నవాళ్ళు కేవలముగా నలుగురే ఉన్నారు. మిగిలిన వాళ్ళందరూ స్పృహ తప్పి పడిపోయారు. స్పృహతో ఉన్నవాళ్ళెవరు? రాముడు, లక్ష్మణుడు, జనకుడు, విశ్వామిత్రుడు. అంతే, ఈ నలుగురికే స్పృహ ఉంది. ఆయన ఆరోపయిత్వా ధర్మాత్మా పూరయామాస తద్ధనుః తద్భంజ ధనుర్మధ్యే నరశ్రేష్ఠో మహాయశాః అన్నారు మహర్షి. అబ్బా, ఏమి పొంగిపోతారో, ప్రాణం నాకు ఆ శ్రీరామాయణం అంటే. గ్రంథాలన్నీ అక్కడ పెట్టి శ్రీరామాయణాన్ని ఒక పక్కన పెడితే నేను నా ప్రమేయం లేకుండా పడిపోతా రామాయణం మీద. అంత ప్రాణం నాకు ఆ శ్రీరామాయణం అన్న, రామచంద్రమూర్తి అన్న. రామచంద్రమూర్తి లాంటి అవతారం అద్భుతం. అసలు మహానుభావుడు రామచంద్రమూర్తి. నేను సంప్రదాయ రీత్యా పరమశివ భక్తుణ్ణి. నా ఇష్టదైవం రామచంద్రమూర్తి. నాకు అంత ప్రీతి ఆయన. కాబట్టి ఆయన ఆరోపయిత్వా ధర్మాత్మ ఆ ధనస్సుని పట్టుకుని ఇలాగ వింటినారి కట్టి ఆకర్ణాంతము లాగేసరికి పెద్ద ధ్వనితో శివధనుర్భంగం అయింది. అవగానే ఒక ముక్క పైది విరిగిపోయింది, ఒక ముక్క కిందది విరిగిపోయింది. వింటిన ఆ పట్టుకున్నటువంటి చేతి మధ్యలో రెండు ముక్కలు ఇటు వింటినారి వదులైపోయి వేలాడిపోయింది. ఇప్పుడు తెలివిలో ఉన్నవాడెవరు? జనక మహారాజు గారు. తెలిసి ఉన్నవాళ్ళెవరు? అలా విరవగలనని రాముడు, అన్న విరవగలడని తెలుసున్నవాడు లక్ష్మణుడు, నా శిష్యుడు సాధిస్తాడని తెలుసున్నవాడు విశ్వామిత్రుడు. వాళ్ళు ముగ్గురు బాగానే ఉన్నారు. అనుకోని సంఘటన ఎవరిది? జనక మహారాజు గారిది. ఎందుకని? రెండు కారణాలు. పరబ్రహ్మము దర్శనమయ్యాడు నాకు, రాముడే పరబ్రహ్మము, ఇది ఆయన సంతోషం. రెండు, పెళ్లివారి ఇల్లు అయిపోయింది. ఓ, ఇప్పుడు ఇంకా పెళ్ళే, మా అమ్మాయి పెళ్ళి, అబ్బా నేను కన్యాదానం చేస్తున్నాను, ఎంత సంతోషం వచ్చిందో. ఎప్పటి నుంచి దాచాడో చీరలు, పంచలు, సామాను, డబ్బు అన్నీ ఏడి అసలు అల్లుడు దొరికితే కదూ. ఆ కన్యాదానం చేద్దామంటే ఇన్నాళ్ళకి దొరికాడు బాలరాముడు. పొంగిపోయాడంతే, ఎంత ఆనందపడిపోయాడు. సింహాసనం మించి లేచిపోయి గబగబా పరిగెత్తుకొచ్చి విశ్వామిత్రుడి చేతులు పట్టుకున్నాడు. పట్టుకుని భగవన్ దృష్టగా రామోమి, చూడండి చూడండి రామచంద్రమూర్తిని, ఆయనే నా అల్లుడు, ఆయనే పరబ్రహ్మం. అదిగో శివధనుర్భంగం చేశాడు. జనకానాం కులే కీర్తిం మహరిష్యతి మే సుత. సీత భర్తారమాసాద్య రామం దశరథాత్మయం. దశరథనందనుడిగా పుట్టిన రామచంద్రమూర్తే సీతమ్మకి భర్త. ఎందుకంటున్నాడు ఈ మాట? నా అల్లుడు అనడు. సీత భర్తారమాసాద్య, సీతకి భర్త దొరికాడన్నాడు. అది జనక హృదయం. ఆమె అయోనిజ. అయోనిజకి దొరికినవాడు, శివధనుర్భంగం చేసినవాడు పరబ్రహ్మము. ఈమె మాయామానుష స్వరూపిణి. మాయని నియమించగలిగినవాడు, మాయని శాసించగలిగినవాడు, మాయని భరించగలిగినవాడు, మూడు లక్షణములు ఉన్నవాడు పరబ్రహ్మమై ఉంటాడు. అందుకని శివధనస్సు మూడుగా నిలబడింది విరిగి. ఒక ముక్క, కింది ముక్క, వదులైన వింటినారితో మూడుగా ధనుర్భంగం చేశాడు. మాయని వహించగలను, ధరించగలను, భరించగలను. కాబట్టి ఇప్పుడు మాయామానుష స్వరూపిణి అయిన సీతమ్మ తల్లికి భర్త దొరికాడు. పరబ్రహ్మ దర్శనమైంది. కాబట్టి జనకానాం కులే కీర్తిం మహరిష్యతి మే సుత. జనక వంశము యొక్క కీర్తి ఆవిష్కృతమైంది. రామచంద్రమూర్తి జనకులకు అల్లుడయ్యాడన్న కీర్తి శాశ్వతంగా నిలబడిపోతుంది అని మహానందాన్ని పొందేశాడు. పొందేశాడు సంతోషం. వెంటనే దశరథ మహారాజు గారిని పిలిపించండి అన్నారు. అది ఎక్కడ? బాలకాండలం. అక్కడ ఒక పెద్ద రహస్యం జరిగింది. దాన్ని మహర్షి చెప్పలేదు. బాలకాండలో ఎక్కడ చెప్పారో తెలుసా? అయోధ్యకాండలో చెప్పారు. అయోధ్యకాండలో కూడా ఈ రహస్యాన్ని ఎవరు చెప్పారో తెలుసా? సీతమ్మ చెప్పింది. ఎవరికి చెప్పిందో తెలుసా? అనసూయమ్మకి చెప్పింది. ఎందుకని? మహాపతివ్రత అనసూయమ్మ అంటే. అనసూయమ్మ భర్త అత్రి మహర్షి పరమ సంతోషంతో సీతారామ లక్ష్మణులు వస్తే అరణ్యకాండలో ఒక మాట చెప్పాడు. అయోధ్యకాండలో రామ ఈ అరణ్యానికి వచ్చి అత్రి మహర్షి ఆశ్రమం అంటే తెలియదు. ఏమని అడగాలో తెలుసా? అనసూయమ్మ ఆశ్రమం అని అడగాలి. నా భార్య అంత గొప్పది, అంత తపస్సు చేసింది, అటువంటి మహాతపస్విని, వృద్ధురాలైపోయి లోపలుంది, సీతమ్మని వెళ్ళమను అన్నాడు. ఆయన ఆలోచన ఆయనది. అనసూయమ్మ చేత ప్రత్యేకమైన బహుమానం ఒకటి ఇప్పించాలి సీతమ్మ తల్లికి, అందుకని పంపించాడు.
ఒక్క అత్రి మహర్షి భార్య అయిన అనసూయమ్మ దగ్గర మాత్రమే శ్రీరామాయణం మొత్తం మీద సీతమ్మ తల్లి తనకి సంబంధించిన నిజమైన కథ చెప్పింది. అంటే సీతమ్మ తల్లి యొక్క నిజమైన చరిత్ర సత్యమును తెలుసుకోవడానికి యోగ్యురాలు అత్రి మహర్షి భార్య అయిన అనసూయమ్మయే అని సీతమ్మ తల్లి నిర్ధారించింది శ్రీరామాయణంలో. అంటే ఆ అత్రి మహర్షి అనసూయమ్మ ఆ సంతతిలో వచ్చినటువంటి ఆత్రేయస గోత్రీకులు ఎంత అదృష్టవంతులు. రామాయణం విషయం సీతమ్మ అనుగ్రహాన్ని పొందినటువంటి గోత్రం ఆత్రేయస గోత్రం. కాబట్టి సీతమ్మ తల్లి అంది అనసూయమ్మ దగ్గరికి వెళ్ళి ఒక మాట అంది, అమ్మా నిన్ను చూస్తే నాకెంతో పొంగుగా ఉందమ్మా, ఎంతటి మహాపతివ్రతమమ్మా అంటే ఆవిడ ఒక మాట అంది అనసూయమ్మ, లోకంలో అందరూ భర్త తండ్రి మాట విని భార్యని కష్టపెడితే పనికి మాలిన వాడంటారు కదా, తండ్రి మాటకి కట్టుబడి అరణ్యవాసం చేస్తున్న నీ భర్త పనికి మాలినవాడిగా నీకు కనపడలేదా అని అడిగింది. కాదమ్మా, లోకంలో భోగీచ్ఛ కలిగిన వాళ్ళు చాలామంది ఉంటారు, ధర్మానికి నిలబడిన వాడు నా భర్తగా లభించాడన్న అదృష్టం అమ్మా అంది సీతమ్మ. ఆవిడ ఏమీ తెలియని దానిలా అంది, సీతమ్మ నీ పెళ్లి గురించి చాలా గొప్పగా చెప్తూ ఉంటారు సీతారామ కళ్యాణం అని, ఏది ఓసారి చెప్పు నీ పెళ్ళి ఎలా అయిందో అంది. అప్పుడు చెప్పింది ఆ రహస్యం. ఆవిడంది, అమ్మా నేను భూమిలోంచి పుట్టాను, నేను భూమిలోంచి పుట్టినప్పుడు పైకి లేచినప్పుడు నన్ను ఎత్తుకుని నిలబడ్డాడు జనకుడు. నిలబడిన జనక మహారాజు గారికి అనుమానం వచ్చింది, ఈమె నాకు కనపడింది, నేను ఎత్తి పట్టుకున్నాను, ఈమె నాకు ఏమవుతుంది, ఈమె నాకు ఏమవుతుంది అని అనుమానం ఆయనకు వచ్చి నిలబడిపోతే ప్రతిమా మానుషీకిలా ఈమె నీకు కనిపించిందే ఈ పిల్ల, ఆ పిల్ల నీకు కుమార్తె కావాలని నీకు కనపడింది, కాబట్టి ధర్మేణ తనయాతవా అంతరిక్షేచవా గుప్త ప్రతిమా మానుషీకిల, అంతరిక్షము నుండి అశరీర వాక్కు వినపడింది జనక మహారాజు గారికి, ఈ పిల్ల ధర్మము చేత నీకు కుమార్తెయే, నీకు కుమార్తె అవ్వాలనే నీకు కనపడింది, కాబట్టి నా కుమార్తె అని నువ్వు చెప్పవచ్చు అని వినపడింది. నేను అమ్మా భూమి నుండి పైకి లేచిన దాననే కానీ జనకునికి పుట్టిన దానను కాను. అంటే తన జగన్మాతా స్వరూపాన్ని అనసూయమ్మకి చెప్పింది. చెప్పి అమ్మా సీతారామ కళ్యాణం అంటే ధనస్సు విరిచేశాడు పాణిగ్రహణం చేశాడు అనుకుంటారు, అలా జరగలేదమ్మా, ఒక పెద్ద మలుపు తిరిగింది మా కళ్యాణం అంది. ఏమైందని అడిగింది అనసూయమ్మ. శివధనుర్భంగం అవగానే మా నాన్నగారు సంతోషపడిపోయి అంతఃపురానికి కబురు చేసి నన్ను పిలిపించి బంగారు పాత్రలో జలం పట్టుకుని గబగబా నన్ను తీసుకెళ్ళి రామా చేతులు చాపు కన్యాదానం చేస్తున్నాను నీరు విడిచిపెడతానన్నాడు. వీర్యశుల్క కదా శివధనుర్భంగం చేశావు నీకు ఇచ్చేస్తాను ఈ పిల్లని అన్నాడు. అంటే రాముడు మా నాన్నగారితో ఏమన్నాడో తెలుసా, దీయమానాం నతుతద ప్రతిజగ్రాహ రాఘవ అయో అవిజ్ఞాయ పితుశ్చంద అయోధ్యాధిపతే ప్రభోహో అన్నాడు. ఏమయ్యా నేను క్షత్రియుణ్ణి కాబట్టి శివధనస్సు ముట్టుకున్నాను పైకెత్తాను ఎక్కు పెట్టాను విరిగిపోయింది, నువ్వు నీ కూతుర్ని తీసుకొచ్చి ఇస్తానంటున్నావు, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి నేనెవరిని, ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవచ్చో చేసుకోకూడదో నిర్ణయించుకోవలసిన వాణ్ణి నేను కాదు, మా ఇంటి కోడలిగా రావడానికి ఆ అమ్మాయికి అర్హత ఉన్నదో లేదో నిర్ణయించవలసిన వాడు నా తండ్రి. అయోధ్యాధిపతే ప్రభోహో అవిజ్ఞాయ పితుశ్చంద, మా నాన్నగారు చూసి మా నాన్నగారు పరిశీలించి మా నాన్నగారు రామా నువ్వు స్వీకరించు అంటే ఆమె ఎవరైనా నాకు అనవసరం స్వీకరిస్తాను, మా నాన్నగారు చూడకుండా నేను పిల్లని స్వీకరించను భార్యగా, మా తండ్రికి కబురు చేయి, కావాలంటే మా నాన్నగారు వచ్చే వరకు ఉంటాను, మా నాన్నగారు వచ్చి పరిశీలించి రామా కళ్యాణం చేసుకో అంటే వివాహం చేసుకుంటాను. అది రాముడి ధర్మం, అందుకు చెప్పలా విశ్వామిత్రుడు, విశ్వామిత్రుడే చెప్పినా ఇంతకన్నా కొంచెం మెత్తగా చెప్తాడు రాముడు, తప్ప పెళ్లి చేసుకోడు. నరుడిగా వచ్చాడు ధర్మానికి నిలబడిపోతాడు. రామో విగ్రహవాన్ ధర్మ అనసూయమ్మకి చెప్పింది సీతమ్మ ఈ రహస్యాన్ని, అమ్మా లోకంలో ధర్మం కోసం తండ్రి నిర్ణయించిన పిల్లని మాత్రమే చేసుకుంటాను తప్ప ఎంత అందగత్య కావచ్చు ఎంత అయోనిజ కావచ్చు ఆమె కోసం కొన్ని లక్షల మంది రాజులు వెంపర్లాడి ఉండి ఉండవచ్చు, తెచ్చి ఇచ్చినా నేను స్వీకరించనన్నవాడమ్మా నా భర్త, తండ్రి మాటకంత గౌరవం ఇచ్చిన వాడమ్మా, అందుకే నాకు ఆయనంటే అంత ప్రీతి అంది సీతమ్మ.
కాబట్టి అప్పుడు జనక మహారాజు గారు విశ్వామిత్రుడి వంక చూశాడు. విశ్వామిత్రుడు ఏవీ మాట్లాడలేదు. అంతే, రాముడు చెప్పింది సత్యం, అదే ధర్మం. దశరథుడు నిర్ణయించాలి ఆమెని చేసుకోవచ్చా చేసుకోకూడదా అని. ఇప్పుడు దశరథ మహారాజు గారికి కబురు చేశారు. దశరథుడు ఏం చేశాడో తెలుసా అండి? చాలా దూరం, మిథిలా నగరానికి, అయోధ్య నగరానికి. కాబట్టి వెంటనే కొంత సైన్యాన్ని వాళ్ళని పంపిస్తూ వశిష్ఠ మహర్షిని తనతో తీసుకెళ్ళాడు. కారణం ఏమిటి? తను కాదు నిర్ణయించుకోవలసింది. ఇప్పుడు ఆడపిల్లి వారి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆడపిల్లి వారు కూడా ఓ మాట అడుగుతారు, మా పిల్లని మీ ఇంట్లో ఇవ్వడానికి మీరు మీ వంశం ఇటువంటిది అని అడుగుతారు. తను చెప్పాడు అనుకోండి, గొప్పే చెప్తాడు తప్ప తప్పు చెప్తాడా? అందుకని దాచాడేమో అంటారు. దాచవలసిన అవసరం లేనివాడేవాడు బ్రహ్మస్థానమునందు ఉన్నవాడు, ఇంటి బ్రహ్మస్థానములో ఉన్నవాడు కులగురువు బ్రహ్మర్షి వశిష్ఠ మహర్షి. ఆయన్ని తోడ్కొని వెళ్ళాడు. జనక మహారాజు గారు ఎవరిని పక్కన పెట్టుకున్నాడు? ఆయన కులగురువు, ఆయన ఇంటి పురోహితుడు శతానందుడు గౌతమ మహర్షి యొక్క కుమారుణ్ణి పెట్టుకున్నాడు. అందుకే సీతారామ కళ్యాణంలో ఎన్నో రహస్యాలు ఉంటాయి. మనం పెళ్ళి ఎలా చేయాలో సీతారామ కళ్యాణం నేర్పుతుంది. వృద్ధుడు పాపం దశరథుడు 60,000 సంవత్సరములప్పటికీ చాలా చిత్రమైన మాట అన్నాడు. నేను మన గోపాలకృష్ణ గారితో అన్నా, ఈ ఉపన్యాసాలు చెప్తూ చెప్తుండగా నాకు మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి గోపాలకృష్ణ గారు, ఉద్దుండైపోతున్నాను. చూశారా, దశరథ మహారాజు గారు అయోధ్యకాండలో ఉంటాడు, ఈ వెల్లగొడుగు కింద తెల్లగొడుగు కింద కూర్చునుండగా నా శరీరం ముడతలు పడిపోయింది అన్నాడు. అలా మహానుభావుడు దశరథ మహారాజు గారు కొంచెం ఆలస్యంగా వచ్చాడు మిథిలా నగరానికి. ఇద్దరూ కూర్చున్నారు, ఇతర పెద్దలందరినీ కూర్చోబెట్టారు. అసలు జనక మహారాజు గారి వంశం ఏమిటో చెప్పమన్నాడు. చారిత్రం ప్రధానం, నడవడి ప్రధానం, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళ యొక్క ప్రవర్తన ఎటువంటిది ఇది ప్రధానం చేసుకున్నారు. చేసుకుని చెప్పమన్నారు. శతానందుల వారు జనక మహారాజు గారి యొక్క వంశ వైభవాన్ని అంతటినీ చెప్పాడు. అబ్బో ఎంత వంశం చెప్పాడో, నీ అందరు విన్నారు సంపూర్ణ రామాయణ ప్రవచనాలు చేసినప్పుడు చెప్పాను నేను, ఎక్కడ ప్రారంభం చేసి ఇప్పటి జనకుడి వరకు చెప్పాడు. ఇటువైపు తను చెప్పుకోలేరు దశరథ మహారాజు గారు, వశిష్ఠ మహర్షిని పిలిచి మా వంశం గురించి చెప్పండి అన్నాడు. వశిష్ఠుడు ఇక్ష్వాకు వంశం గురించి చెప్పాడు. రెండు వంశాల గురించి చెప్పిన తర్వాత విదేహ వంశము వారు ఇక్ష్వాకు వంశము వారితో వియ్యం అందడానికి అన్ని విధాలా యోగ్యులే అన్నారు పెద్దలు. శుభలేఖలో వీళ్ళు నిర్ణయం చేసుకుని పెద్దలు నిర్ణయించినారుగానా అండం కాదు, నిజంగా పెద్దల్ని సంప్రదించాలి. కాబట్టి ఇప్పుడు సరే తప్పకుండా వివాహము చేయవచ్చు, ఈ రెండు వంశములు వియ్యం అందడానికి దోషం లేదన్నారు. అప్పుడు జనకుడు అన్నాడు, మీరు పిల్లని స్వీకరించడానికి సిద్ధమేనా అన్నాడు. మగపెళ్ళివారు అని లేని గొప్పలకపోతారు. సీతారామ కళ్యాణం చదువుకుంటే మగపెళ్ళివారు ఎంత హద్దులో ఉండాలో అర్థమవుతుంది. దశరథుడు లేచి నిలబడి ఏమన్నాడో తెలుసా జనకుడితో? ఇచ్చేవాడున్ననాడు కదూ పుచ్చుకునేవాడికి అదృష్టం పట్టేది, మీ పిల్లని మా ఇంటికి ఇవ్వడానికి మీరు అంగీకరిస్తారా అని అడిగాడు. అది ఆడపిల్లవారంటే వేదం కూడా ఆడపిల్లి వారిదే వేదిక అని చెప్పింది. నా కూతురు పెళ్లి చేసినప్పుడు నాది వేదిక, నా కొడుకు పెళ్లి చేస్తే నేను ఆడపిల్లి వారి జోలికి వెళ్ళను. మీరు అలా చేయలేదే, మీరు ఇలా చేయలేదే ఒక్క మాట నేను మాట్లాడను. సీతారామ కళ్యాణం అలాగే జరిగింది. నాందీశ్రాప్తం చేసి స్నాతకం చేసి కొడుకుని తీసుకుని వచ్చి కూర్చున్నాడు అంతే దశరథ మహారాజు. వేదిక మీదకి కూడా అక్షతలు వేయడానికి వెళ్ళాడు. చక్కగా హాయిగా కూర్చున్నాడు. ఎలా చెయ్యాలో అలా చేశారు. తానేం చెయ్యాలో అది చెయ్యాలి, ఆడపిల్ల పెళ్ళికి ఏం చెయ్యాలో అది చెయ్యాలి, మగపిల్లవాడికి ఏం చెయ్యాలో అది చెయ్యాలి తండ్రి. అంతేకాని అక్కర్లేని విషయాల్లో వేలు పెట్టకూడదు. కన్యాదాతతి వేదిక. రేపు నా కొడుకు పెళ్లి చేశాననుకోండి, మీరేం చేస్తారు? మీరు ఇది చేస్తారా? మీరు అది చేసి నేనేమి అడగను. వాళ్ళు కన్యాదానం ఎలా చేస్తే అలా, ఆమె నా ఇంటి లక్ష్మి, నా కోడలు, నెత్తి మీద గంపలో పెట్టి తెచ్చుకుంటాను. నా కొడుక్కి స్నాతకం చేసినప్పుడు సశాస్త్రీయంగా చేసుకుంటాను, నాందీశ్రాద్ధం చేస్తాను, చక్కగా స్నాతకోత్సవం చేస్తాను. దశరథ మహారాజు గారు చేసిన పని ఏమిటో తెలుసా? నలుగురు కుమారులకి పెళ్లి చేస్తున్నాడు కాబట్టి నలుగురు కుమారుల యొక్క అభ్యున్నతి కొరకు ఒక్కొక్క కుమారుడి పేరు మీద 100,000 గోవుల చప్పున 400,000 గోవులు బ్రాహ్మణులకు దానం చేశాడు. కొడుకు పెళ్లిలో కొడుకు అభ్యున్నతిలోకి వెళ్ళి వంశము నిలబడి అద్భుతమైన కొడుకులు కలిగి యశోవిరాజితుడు కావాలంటే తండ్రి స్నాతకం చేసేటప్పుడు గోదానం చెయ్యాలి. సమంత్రకంగా చక్కగా గోదానం చేసి స్నాతకం చెయ్యాలి. గోదానం చేయకుండా వెనక్కి వెళ్ళి వెంట్రుకలు కత్తిరించి ఊరుకోకూడదు.
చక్కగా గోదానం చేసి చేసింది స్నాతకం, దశదానాలు చేసి చేసింది కన్యాదానం. కాబట్టి ఆడపిల్ల మగపిల్లవాడు కూడా ఎవరికి ఉంటాడో వాడు అదృష్టవంతుడు. ఆడపిల్లని దానం చేసేటప్పుడు దశదానాలు చేస్తాడు, కొడుక్కి స్నాతకం చేసేటప్పుడు అంత అందంగా కూర్చుని గురువుగారిని తీసుకొచ్చి కూర్చోబెట్టి ఆ మంత్రభాగాన్ని అంతటినీ వినిపించి చక్కగా గోదానం చేసి అప్పుడు కొడుకు పెళ్లికి సమాయత్తమై విడిదికి తరలి పెడతాడు. అప్పుడు పెడతాడు ఆడపిల్లి వారికి. కాబట్టి చక్కగా ఇప్పుడు 400,000 గోవుల్ని సిద్ధం చేయడానికి ఈయన సిద్ధపడ్డాడు. ఉభయులు అంగీకరించారు, ఓ వివాహం చేస్తాం అన్నారు. వెంటనే జనకుడి నోటి వెంట వచ్చిన మాట ఏమిటో తెలుసా? నా తోడ పుట్టినవాడు కుశధ్వజుడని నాకు తమ్ముడు ఉన్నాడు, ఇంత ఆనంద క్షణాన్ని పంచుకోవడానికి మొట్టమొదటి అర్హుడు వాడే, తోడ పుట్టిన వాళ్ళంటే అంత ప్రేమ ఉంటుంది అని చెప్పింది రామాయణం. అన్నదమ్ములు అంటే శ్రీరామాయణం చదివిన వాళ్ళు అలా బ్రతకాలి. శ్రీరామాయణం చదివి కూడా అన్నదమ్ములు అలా కలిసి ఉండలేకపోతే ఓ పూర్వజన్మ పాపం పట్టి పీడించింది దురదృష్టం అనుకోవలసి ఉంటుంది. అన్నదమ్ముల మధ్య ఐక్యత అంటే అది ఎంత గొప్పదో, ఎంత వయసు వచ్చినా అన్నదమ్ములు పక్కకెళ్ళి అన్నయ్య అన్నయ్య అని తమ్ముడు మాట్లాడుతుంటే ఒరే అలా కాదురా, నువ్వు ఇది చెయ్యి, కాస్త నువ్వు వెళ్ళి అది సంభాయించు అని తమ్ముడిని పంపిస్తుంటే అన్నదమ్ములు ఇద్దరూ మాట్లాడుకుంటుంటే కనురాపు కలుగుతుంది. అబ్బా ఏమన్నదమ్ములండి అని అన్నదమ్ములే దెబ్బలాడుకుంటే అంతకన్నా దరిద్రమైన విషయం లోకంలో వేరొకటి లేనే లేదు. అలా ఎక్కడైనా ఎవరికైనా ఉంటే ఖచ్చితంగా అది వాడి దురదృష్టమే, అందులో ఇంకా ఇంకొక మాట చెప్పవలసిన అవసరం లేదు. కాబట్టి నేను నా తమ్ముడైన కుశధ్వజుడికి కబురు చేస్తానన్నాడు జనక మహారాజు. పాపం గబగబా బయలుదేరి వచ్చాడు కుశధ్వజుడు, వచ్చి అభివాదం చేశాడు అన్నాడు. అన్నగారంటే అంత ప్రేమ అంత భక్తి, ముందు పుట్టినవాడు నమస్కారం చేసి నిలబడ్డాడు. మహానుభావుడు విశ్వామిత్ర మహర్షి అన్నాడు, జనక మహారాజు గారికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు, ఒక ఆమె సీత, ఆయన కడుపున పుట్టిన బిడ్డ ఒకత్తు ఉంది ఊర్మిళ, ఆ ఊర్మిళని లక్ష్మణస్వామికి ఇచ్చి పెళ్లి చేయండి, ఎందుకు ఎప్పుడు రామలక్ష్మణులు పక్కనే ఉంటారు, అందుకని ఇద్దరికి ఇద్దరు పిల్లల్ని ఇచ్చి పెళ్లి చేస్తే బాగుంటుందిగా, అలా చేయండి అన్నారు. కుశధ్వజుడు అన్నాడు, నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆడపిల్లలు, ఇదే సంతోష సమయంలో దశరథ మహారాజు గారి మిగిలిన ఇద్దరు పిల్లలకి నా ఇద్దరు పిల్లల్ని కూడా ఇస్తాను, ఇది లౌకికంలో మనమనే మాట, అలా అనలేదు. కన్యావరుణి దశరథ మహారాజు గారు విశ్వామిత్రుడితో కబురు చేశాడు, నా మిగిలిన ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా భరత శత్రుఘ్నులు, ఆ జనక మహారాజు గారి తమ్ముడు కుశధ్వజుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా మాండవి శృతకీర్తి, నా మిగిలిన ఇద్దరు కొడుకులకి కూడా ఇద్దరు పిల్లల్ని ఇమ్మనండి, ఇలాంటి వంశం దొరుకుతుందా, నలుగురు ఆడపిల్లలు అక్క చెల్లెళ్ళని తోడికోడళ్ళు అయ్యాక పిలుచుకుని కడుపులో అగ్నిహోత్రం పెట్టుకోవడం కాదు, అక్క చెల్లెళ్ళే తోడికోడళ్ళుగా వస్తే అన్నదమ్ములు ఇటువైపు అక్క చెల్లెళ్ళు తోడికోడళ్ళు, నా ఇల్లు ఎంత పొంగిపోతుందో, అందుకని ఇస్తాడేమో అడగండి అన్నారు. అంటే విశ్వామిత్ర మహర్షి వెళ్ళి అడిగారు, కుశధ్వజ నీ ఇద్దరు కుమార్తెల్ని కూడా దశరథుడు అడుగుతున్నాడు అన్నారు. పరమ సంతోషం, నాకు ఇంతకన్నా కావలసింది ఏముంది, నా ఇద్దరు కూతుళ్ళని ఇమ్మంటాడా మా అన్నయ్యని అడగండి అన్నాడు. అది అన్నదమ్ములండి, ఇచ్చేస్తాను నేనని అన్నయ్య, నేను కూడా ఇచ్చేస్తున్నాను అన్నయ్య ఇంకో ఇద్దరు పిల్లలకి అనలేదు. అన్నయ్య నిర్ణయించాలన్నాడు కుశధ్వజుడు. అన్నగారు అన్నాడు, తమ్ముడా ఇంతకన్నా సంతోషమే ఉందిరా, నీ ఇద్దరు కూతుళ్ళని కూడా కన్యాదానం చేయరా అన్నాడు. నలుగురు ఆడపిల్లలు, ఇద్దరు అన్నదమ్ములు, అటు దశరథ మహారాజు, నలుగురు కొడుకులు, ఇటు విశ్వామిత్రుడు, అటు వశిష్ఠుడు, ఇటు శతానందుడు, అటు గౌతముడు. శాపం తీరిపోయింది కాబట్టి పరమ సంతోషంతో గౌతముడు, ఆయన భార్య అహల్య, ఇంతమంది సీతారామ కళ్యాణానికి వచ్చారు. ఎన్ని వేల మందో ఆ సీతారామ కళ్యాణానికి పరమ సంతోషంతో. ఇక్ష్వాకు వంశీయుల యొక్క సుముహూర్తం ఏమి అంటే పాణిగ్రహణం. ఆ సుముహూర్తం మూడు రకాలుగా ఉంటుంది. ఒకటి మంగళసూత్ర ధారణం, కొన్ని కొన్ని చోట్ల సుముహూర్తానికి మంగళసూత్రం కడతారు, కొన్ని కొన్ని చోట్ల సుముహూర్తానికి దృష్టి, ఒకరినొకరు చూసుకోవాలి. మన వైపు ఆచారం అంతా ఏమిటి అంటే ఒకరినొకరు చూసుకోవడం, అందుకు తెరడ్డు పెడతారు. తెర అడ్డు పెట్టేది ఎందుకు అంటే సుముహూర్తం వచ్చే వరకు ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకోకూడదు. ఆ సుముహూర్తానికి తెర దింపేయాలి. పెద్ద ప్రారంభం అంతా ఎక్కడొచ్చిందంటే ఇప్పుడు తెర దింపగానే జీలకర్ర బెల్లం పెట్టుకోమంటారు. అసలు తెర దింపగానే జీలకర్ర బెల్లం పెట్టుకుంటే వాళ్ళు ఇద్దరు ఎలా చూసుకుంటారు నాకు చెప్పండి. ఈయన ఇలా పెట్టుతాడు, ఆవిడ ఇలా పెడుతుంది కాబట్టి పొట్టి చెయ్యో పొడుగు చెయ్యో ముందుకు వంగిందో ఏంటి బాగుండదు, రేపు పొద్దున్న జీవితాంతం ఆ రోజున మీరు వంగలేదంటుంది అని ఈయన ముందుకెళ్ళి ఇలా పెట్టి ఇలా పెడతాడు.
అసలైన వాళ్ళు ఉండనే ఉంటారు. వాడు వీడియో పట్టుకొని ఉంటాడు, వాడికన్నా బ్రహ్మవేత్త లోకంలో ఇంకోడు ఉంటాడు. వాడు మెడ తెగిపోయిన కోడిలా ఇలా చూడమంటాడు, ఇలా పెట్టి ఇలాగే ఉంటారు వాడు. సుముహూర్తానికి వీడియో ఇంక చూడమన్నారా, సుముహూర్తానికి ఒకరినొకరిని చూసుకోమన్నారా? ఈలోగా ముహూర్త కాలం అయ్యిపోతుంది, ఇంకేం అభ్యున్నతి? ఇంకా తర్వాత కనపడ్డ వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి మాకు పెళ్ళి అయ్యి 7 ఏళ్ళు అయిందండి, పిల్లలు పుట్టలేదండి, ఏమిటో మా ఆయనకి నాకు తగాదాలుగా ఉందండి, లేకపోతే మా మామగారు అలా మా నాన్నగారు మాట్లాడుకోరండి, రావు. సుముహూర్తానికి వీడియో చూసావు, మంత్రం మంత్రం అయింది, ఒకళ్ళ కళ్ళల్లోకి ఒకళ్ళు చూసుకుంటే కదూ, ఒకరి కన్నులలోకి ఒకరు చూసుకోవాలి. నాకు ఎక్కడ సంతోషం వేసిందంటే, నేను బెంగళూరు వెళ్తున్నాను శేషాద్రిలో, వెళ్తుంటే ఏదో ఏసీ 2 టైర్లో కూర్చుని ఉన్నాను. ఓ పిల్ల వచ్చింది నా దగ్గరికి, కొత్తగా పెళ్ళైన పిల్ల వచ్చి, మీరు కోటేశ్వరరావు గారు కదూ? అవునమ్మా అన్నాను. నేను మీతో మాట్లాడాలి, మీ ఇంటికి తీసుకెళ్ళమని అడిగాను. గోపాలకృష్ణ గారికి చూపించాను స్టేషన్లో దిగాక, ఎవరూ మిమ్మల్ని మీ ఇంటికి తీసుకెళ్ళడానికి ధైర్యం చేయలేదు. ఆయన దగ్గరికి తీసుకెళ్ళడం అంటే ఆయన ఖాళీ ఉండద్దా, అంత స్వతంత్రంగా వెళ్ళి కాలింగ్ బెల్ కొట్టి తీసుకెళ్ళగలిగినంత చొరవ మాకు లేదు, మీరు తీసుకెళ్ళమన్నారు. కాకినాడ వచ్చి కూడా నేను మీ ఇంటికి రాలేదు. ఏమి నా భాగ్యమో, నేను ఎక్కిన రైలు ఎక్కావు, రేపు పొద్దున్న వరకు నాతోనే ఉంటావు, కాబట్టి నువ్వు నాతో మాట్లాడవలసిందే. చెన్నై ఎడుతున్నాను సర్కారు. అప్పుడు ఆ అమ్మాయి వచ్చి కూర్చుంది. ఏమమ్మా ఏం మాట్లాడతావన్నాను. అంటే ఆ పిల్ల అంది, నాకు పెళ్లి నిశ్చయమైంది, నేను మీరు చెప్పిన క్యాసెట్ విన్నాను, మా ఆయన ఆస్ట్రేలియాలో ఉంటాడు, అందుకని నేను అతనికి ఫోన్ చేసి చెప్పాను. ఏం చెప్పానో తెలుసా? సుముహూర్తం వేళటికి మాత్రం వీడియో వంక చూడకూడదు, నిర్మోహమాటంగా మీరు నన్ను నన్ను మీరు చూసుకుందాం, కోటేశ్వరరావు చెప్పారని చెప్పాను. నేను పొంగిపోయాను, పొంగిపోయి వాళ్ళ అమ్మకి నాన్నగారికి చెప్పి వాళ్ళ అత్తమామలకి చెప్పింది. అత్తయ్య గారు మీరేమనుకోవద్దు, సుముహూర్తానికి మాత్రం వీడియో వంక చూడమని అడక్కండే. అదే నేను ఎంత పొంగిపోయాను, ఆ పిల్ల గలగలగలగల మాట్లాడుతుంటే పరవశించిపోయాను. నేను ఆస్ట్రేలియా వెళ్ళిపోతున్నాను మెల్బోర్న్, నేను బెంగ లేకుండా ఉండడానికి ఏం పట్టుకెడుతున్నానో తెలుసా అని పెట్టులోంచి తీసి తీసుకొచ్చి, మీ క్యాసెట్లు నావి, నా దగ్గర కూడా లేవండి, మీ ఉపన్యాసాలే పట్టుకెడుతున్నాను అంది. నేను పొంగిపోయాను నిజంగా ఆ పిల్లని చూసి. ఒకరి కన్నులలో ఒకరు చూసుకున్నది సుముహూర్తం, అన్యోన్యత కొరకు పెట్టుకున్నది జీలకర్ర బెల్లం. సరే, మంగళసూత్రం కొన్ని ప్రదేశాల్లో ఆచారం, పాణిగ్రహణం కొన్ని చోట్ల ఆచారం. పురుషుడు చేతిని కింద పెడతాడు, ఆడపిల్ల అరిచేతిని పైన పెట్టి అరచేతిని అరచేయి బాగా తగిలేటట్టు, బొటనవేళ్ళు తగిలేటట్టు వ్రాసుకోవాలి. ఈ అరచేయి అరచేతిని కరతలములు తగిలితే కొడుకులు పుడతారు, బొటనవేళ్ళు బొటనవేళ్లతో రాసుకుంటే కూతుళ్ళు పుడతారు. కన్యాదానము చేస్తాడు, స్నాతకము చేస్తాడు, మొహమాటానికి ఏదో తగిలి తగలకుండా ముట్టుకుంటే ఎవరో ఒకళ్ళే బొట్టు ఊరుకుంటారు. కాబట్టి పాణిగ్రహణమునందు నిశ్చయంగా పట్టుకోవాలి, చేతిని చేతితో రాసి పట్టుకోవాలి. అప్పుడేం వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, పట్టుకోవో అని చెప్పాలి వేదమంత్రంతో. అందుకని పాణిని పాణితో పట్టుకోవడం వాళ్ళకి ముహూర్తం. జరగవలసిన క్రతువు అంతా జరిగిపోయింది. అబ్బో ఏమి వర్ణించారో వాల్మీకి మహర్షి, అసలు ఆ పెళ్ళి గృహం అంటే ఎలా ఉంటుంది, ఆ పాత్రలు ఎలా ఉంటాయి, అక్షతలు దర్భలు ఆ విశేషాలు, ఆ అగ్నిశాల, అబ్బో ఎంత వర్ణించారో. సుముహూర్త కాలం రానే వచ్చింది, గబగబా వచ్చాడు జనక మహారాజు గారు. సంతోషం నా కూతురని సీతమ్మ తల్లి చెయ్యి పట్టుకున్నాడు, పట్టుకుని రామచంద్రమూర్తి వంక చూశాడు. ఇయం సీత, ఇప్పటి వరకు తేరిపారి చూడలేదుగా రాముడు, మొట్టమొదటిసారి తేరిపారి చూశాడు. అబ్బా భువనైక మోహన స్వరూపం, అన్ను కదలలేదు అలా ఉండిపోయాడు. ఇయం సీత, ఈమె సీత మమసుత, నువ్వు కన్నులతో తాగుతున్నావే ఆమె నా కూతురు. ఆడపిల్లని కన్న తండ్రి ఎంత పొంగిపోతాడో చూడండి. వాల్మీకి మహర్షి రామాయణంలో సీతారామ కళ్యాణంలో ఇచ్చిన శ్లోకం ప్రతి తండ్రి సుముహూర్తంలో చెప్పుకుంటాడు. శ్లోకం మారుతుందంతే, మంత్రంగా మారుతుంది. ఇయం సీత, ఈమె నా కూతురు, మమసుత నా కుమార్తె. ఇయం సీత మమసుత సహధర్మచరీతవా, నీకు ఈక నుంచి సహధర్మచారిణవుతుంది. తన కడుపున పుట్టిన పిల్ల, ఆడుతూ పాడుతూ తిరిగిన పిల్ల, టీవీ పెట్టుకుని కిలకిలకిలకిల నవ్విన పిల్ల, నాన్నగారండి అని తనని కూడా నిగ్రహించి మాట్లాడిన ఆడపిల్ల, తన దగ్గరంత స్వతంత్రంగా ప్రవర్తించిన ఆడపిల్ల, బేలయ్యి నాన్నగారిని నాన్నగారండి నాన్నగారండి కొంచెం మరాలు మిక్సర్ తినద్దా అండి అని అడిగి కొనుక్కుని తినే ఆడపిల్ల, ఒంటి నిండా పసుపు కుంకం అంటుకుపోయిన మధుపర్కాలతో మెడ నిండా కర్పూరమాలలు అవి వేసేసుకుని, ఆ ఒకరినొకరు బ్రహ్మముడి వేసుకుని మంగళసూత్రాలు కొత్తగా ఇంత పసుపు తాళ్లతో
ఇంత బొట్టు పెట్టుకొని రాత్రి అందరూ వేసేసిన అక్షతలు తలనిండా పట్టి జీలకర్ర బెల్లం ముద్ద తలకంటుకుపోయి ఒక్కసారి రూపం మార్చుకొని పెద్దరికంతో వచ్చి తండ్రికి నమస్కారం పెడితే ఓ ఇక నుంచి ఈ పిల్లని ఇంకొక రెండు రోజులు నా దగ్గర ఉంచుకోవాలంటే అమ్మా నాతో రా అని అడగాలంటే ఇన్నాళ్ళు అమ్మకి పసుపు కుంకాలు అందించిన పిల్ల అమ్మ దగ్గరే పసుపు కుంకాలు అందుకునే పిల్ల అయిపోయి ఆ పిల్లని కూర్చోబెట్టి అమ్మ కాళ్ళకి పసుపు రాసి చీర పెట్టేటటువంటి స్థాయిని పొందేస్తే తన కళ్ళ ముందు అంత ఎదిగిపోయిన ఆడపిల్లని చూసుకుని ఏమీ పెద్దరికం నాకు ఇంత దూరం అయిపోయిందా దగ్గరైపోయిందా నా కర్తవ్యం అయిపోయిందా నేనేమైనా పోగొట్టుకున్నానా అని ఇన్ని చదువుకున్నవాడికి ఆలోచనలు తెగక కళ్ళనీళ్ల పర్యంతం అయిపోతాడు కన్యాదాత జనకుడు అయిపోడండి. అందుకుని పొంగిపోయి ఇయం సీత మమ సుత నా కూతురయ్య మమ సుత సహధర్మచరీతవా నీ చేతిలో పెడుతున్నాను. ఎందుకు ఇస్తున్నానో తెలుసా? ధర్మము నిందు ధర్మమునందు నిన్ను అనువర్తిస్తుంది. ఈమె లేనినాడు నీకు ధర్మమే లేదు. కాబట్టి రాముడు శ్రీరాముడయ్యాడు సీతమ్మ వలన. సహధర్మచరీతవా ప్రతీచ్ఛ చైనాం భద్రం తే పాణిం గృహ్ణీష్వ పాణిన చేతిని బాగా చాపి నీ చేతితో పట్టుకో నీ వంశము వృద్ధిలోకి రావాలి ప్రజాపత్యర్థం అని కదా సంకల్పం. ఈమె కడుపున బిడ్డలు పుట్టాలి కాబట్టి ప్రతీచ్ఛ చైనాం భద్రం తే పాణిం గృహ్ణీష్వ పాణిన పతివ్రత మహాభాగ ఛాయా ఛయవానుగత సదా. ఒక మనిషిని నీడ ఎప్పుడూ వెంబడిస్తుంది. ముళ్ళ పక్కన నడిచి వెడుతుంటే నీడ ముళ్ళ మీద పడుతుందేమో అని నీడ రాకుండా ఉండదుగా. ఎక్కడికి వెళ్ళినా నీడ వచ్చినట్టు నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీతో నా కుమార్తె ఉంటుంది. ఆమె ప్రతీచ్య చైనాం భద్రంతే పాణిం గృహ్ణీష్వ పాణిన పతివ్రత మహాభాగ ఛాయవానుగత సదా ఎప్పుడూ నిన్ను అనువర్తించి ఉంటుంది. నీకు శాంతి స్థానమవుతుందని చెప్పి ఆమె చేయి పట్టుకొని సీతమ్మ తల్లి చేతిని రామచంద్రమూర్తి చేతిలో ఉంచాడు. భద్రంతే మీకు శుభములు కలుగుగాక మీరు వర్ధిల్లెదరుగాక అని కన్యాదాత అయిన జనకుడు మొట్టమొదట సంతోషాన్ని వ్యక్తీకరించాడు. అబ్బో అందరూ లేచారు, అక్షతలు వేశాడు. అదే సమయంలో ఊర్మిళ యొక్క పాణిగ్రహణం లక్ష్మణస్వామి చేశాడు. మాండవి యొక్క పాణిగ్రహణాన్ని భరతుడు చేశాడు. శ్రుతకీర్తి యొక్క పాణిగ్రహణాన్ని శత్రుఘ్నుడు చేశాడు. నలుగురు కుమారుల పెళ్ళిళ్ళు ఏకకాలంలో పాణిగ్రహణాలు పూర్తయ్యాయి. అందరూ అబ్బో ఎంతో సంతోషపడిపోయారు. సీతారామ కళ్యాణం పూర్తయితే రాముడెవరో లోకానికి తెలిసింది. సీతమ్మని పెళ్ళాడితే తప్ప రాముడు పరబ్రహ్మమని తెలియకూడదు, నరుడిగా ఉన్నాడు కనుక. అందుకే శ్రీరామాయణంలో సీతమ్మ అంత గొప్ప పాత్ర పోషిస్తుంటుంది. కాబట్టి ఆ సీతారామ కళ్యాణ ఘట్టంలో గొప్పతనం ఏమిటంటే తండ్రి నిర్ణయించిన వివాహం జరిగితే సుందరకాండలో హనుమ చెట్టు మీద కూర్చుని చూశారు సీతమ్మని. చూసి అంత శ్రీరామ భక్తుడైన హనుమ అన్నారు, దుష్కరం కృతవాన్ రామో జయమాం మత్తకాశినీం సీతాం వినా మహాబాహు ముహూర్తమపి జీవతి. మా రాముడి గుండె కాదు బండ, నిజంగా ఇటువంటి తల్లి సీతమ్మని విడిచిపెట్టి 10 నెలలు ఎలా ఉన్నాడు అన్నారు అని ఒక మాట చెప్పారు. దాంపత్యము అన్న మాటకు అర్థం ఏమిటంటే అస్యా దేవ్యా మనస్తస్మిన్ తస్య చాస్యాం ప్రతిష్ఠితం తేనేయం చచి ధర్మాత్మా ముహూర్తమపి జీవతి. అందుకు జీలకర్ర బెల్లం పెట్టిస్తారు. ఆమె మనస్సు ఆయన దగ్గరుంది, ఆయన మనస్సు ఆమె దగ్గరుంది. ఎవరి మనసులు వాళ్ళ దగ్గర ఉండకూడదు. అందుకే సీతారాముల వివాహం దశరథుడు చేశాడు. దశరథుడు నాకు ఇచ్చిన భార్య, మా నాన్నగారు నిర్ణయించారు అని రాముడు సీతమ్మని గౌరవించాడు. సీతమ్మ గుణాద్రూప గుణాచ్ఛాపి ప్రీతిర్భూయోభ్యవర్ధత, తన గుణముల చేత తన నడబడి చేత రోజు రోజుకి రామచంద్రమూర్తిని అనువర్తించి ఇద్దరూ అంతటి గొప్ప దాంపత్యమయ్యారు. లోకంలో దాంపత్యము అన్న మాట చెప్తే దానికి పర్యాయ పదం ఎవరో తెలుసా? సీతారాములే. నడిచే దేవుడని పేర్గాంచిన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఒక సభలో చెప్పారు, ఏ కన్యాదాత అయినా శుభలేఖ మీద సీతారాముల మూర్తి లేకుండా వేస్తే వాడంత కృతజ్ఞుడు, వాడంత శాస్త్రము తెలియని వాడు, వాడంత అయోగ్యుడు వేరొకడు లేడు. శుభలేఖ మీద సీతారాములు ఉండి తీరాలి. దాంపత్యం అంటే సీతారాములే, సీతారాముల్లా కలిసి ఉండండి అంటాం. అటువంటి స్థితిని పొందినటువంటి కళ్యాణం సీతారామ కళ్యాణం.
లక్ష్మణస్వామి భరతుడు శత్రుఘ్నుడు కూడా అంతటి అనుకూల దాంపత్యాన్ని పొందారు. కాబట్టి ఇవాళ శ్రీరామనవమి నైమిత్తిక తిథి, అందున శ్రీశైల మహాక్షేత్రంలో కామకోటి శంకర మఠంలో ఉన్నాం. ఎలాగో భాగవతాంతర్గతంగా రామకథ ఉంది, దాన్ని వాల్మీకి రామాయణం వైపు నుంచి తిప్పి సీతారామ కళ్యాణ ఘట్టంగా ఆవిష్కరించాను. సరే, సీతారామ కళ్యాణం చెయ్యడం అనేటటువంటి ఆచారం ఒక్క శ్రీరామనవమికే ఉంది. ఎందుచేత అంటే జన్మతిథులు అంటారు, జయంతులు అంటారు. ఆ జయంతుల యందు కళ్యాణం చేయడం అనే సంప్రదాయం లేదు. కృష్ణాష్టమి ఉందనుకోండి, కృష్ణుడి ఆవిర్భావ దినం, కృష్ణాష్టమి నాడు రుక్మిణీ కళ్యాణం చేయరు, కానీ శ్రీరామనవమి నాడు సీతారామ కళ్యాణం చేస్తారు. సీతారామ కళ్యాణం ఎందుకు చేస్తారో తెలుసా? రాముడు రాముడుగా ఉపాసన యోగ్యత లేదు, ఒక్క రాముడి పూజ చేయరు, సీతారాములుగానే పూజ. సనాతన ధర్మమునందు మీరు ఎప్పుడు పూజ చేసినా శక్తి సహితుడైన వాడిని మాత్రమే పూజ చెయ్యాలి. రామనామము రామ పూజ చెయ్యకుండా ఉండకూడదు. ఒక్క రాముడికి పూజ చెయ్యకుండా ఉండకూడదు కనుక, అలా కుదరదు కనుక సీతారామ కళ్యాణం చేస్తారు. రామచంద్రమూర్తి పాదాలు పట్టుకుని మనకి కావలసినది ఏది అంటే జీవబ్రహ్మైక్య సిద్ధి. ఆ అద్వైతానుభూతి కొరకు, మనుష్య జన్మ సార్థకత కొరకు సీతారామ కళ్యాణం చేస్తారు. కానీ అసలు శాస్త్ర ప్రోక్తం ఏమిటో తెలుసా? శ్రీరామనవమి నాడు ఏం చెయ్యమని శాస్త్రం చెప్పిందో తెలుసా? సీతారాముల్ని స్వామి హనుమని కలిపి పల్లకీలో పట్టుకుని ఆ రోజంతా ఉపవాసం ఉండి రామాలయం కానీ మఠ ప్రాంగణం చుట్టూ కానీ ఊరిరిగింపు చేసి ఆ రోజు సాయంకాలం నాడు చక్కగా కూర్చుని శ్రీరామాయణం యుద్ధకాండలోంచి పట్టాభిషేక సర్గ, అందున మకుట సర్గ అంటారు, ఆ వశిష్ట మహర్షి పెట్టారు కిరీటం రామచంద్రమూర్తి తల మీద, ఆ కిరీటాన్ని వర్ణించే సర్గ ఉంది మకుట సర్గ, ఆ మకుట సర్గ చదవాలి, పారాయణ చెయ్యాలి. అథవా అలా పారాయణ చేయకపోతే మానసికంగా ఒక్కసారి ఆ పట్టాభిషేకంలో చెప్పినటువంటి విశేషాలన్నింటినీ ఒకసారి గుర్తు తెచ్చుకుని రామచంద్రమూర్తి తల మీద కిరీటం పెట్టినటువంటి విషయాన్ని మననం చేసుకోవాలి. మకుట సర్గ పారాయణము చేయబడినటువంటి రోజు కనుక శ్రీరామనవమి అంత ప్రఖ్యాతి వహించింది. యథార్థమునకు శాస్త్రరీత్యా సీతారామ కళ్యాణము లేదు, సీతారామ కళ్యాణం ముచ్చట మనం చేస్తున్నాం, తప్పు మాత్రమని నేను అంటలేదు. శాస్త్రీయమేదో తెలుసా? మకుట సర్గ పారాయణమే. నేను ఒకసారి కాకినాడలో ఉన్నప్పుడు శ్రీరామనవమి వస్తే అలాగే చేశాం మేమందరం. మకుట సర్గ చదవగలిగినటువంటి వారు దాన్ని చదువుతారు, సంస్కృతంలో ఉంటుంది, మిగిలిన వాళ్ళందరూ చక్కగా వింటారు. అది చెయ్యాలి. అది చేస్తే ఏమవుతుందంటే రామచంద్రమూర్తి తల మీద కిరీటం పెట్టబడితే పక్కన భార్య ఉన్నదని గుర్తు, ఎందుకంటే పట్టాభిషేకం చేసేటప్పుడు ధర్మపత్ని సహితుడై చేస్తారు, పక్కన ధర్మపత్నిని కూర్చోపెట్టి చేస్తారు, ఇద్దరికీ కలిపి అభిషేకం చేస్తారు. సీతారాములు ఇద్దరు ఉన్నారు. ఇప్పుడు ఆయనకి కిరీటం ఉంది, కిరీటం ఉంది కాబట్టి పరిపాలకుడు అయ్యాడు రాముడు. రాజారాముడైనటువంటి రాముడి పరిపాలనలో నేనున్నాను, ఇప్పుడు మీ గురించి మీరు చింత పెట్టుకోక్కర్లేదు, మిమ్మల్ని ధర్మమునందు నిలబెట్టడం రాముడి వంతవుతుంది. రాముడు స్వీకరిస్తాడు, ఎందుకో తెలుసా? రాముడి ప్రతిజ్ఞ ఉంది, ఒక్కసారి నా పేరు తలుచుకున్నా నాకు నమస్కరించినా నేను చూస్తానన్నాడు. అందుకే శ్రీరామనవమి నాడు మకుట సర్గ పారాయణ చేస్తారు. అందుకే నేను కూడా ఈరోజు నా విడిదిలో స్నానం చేసిన తర్వాత సంధ్యావందనం చేసి గాయత్రి మంత్రం అభిషేకం అవి పూర్తయిపోయిన తర్వాత నేను కూర్చుని చేసింది ఇది అంటే మానసికంగా ఒక్కసారి శ్రీరామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేక సర్గనంతటినీ ఒక్కసారి అలా విహంగ వీక్షణంగా ఓసారి పారాయణ చేసుకున్నాను. ఈ మాట చెప్పి నేను మీకు కూడా చేయించకపోతే నాకు దోషం వస్తుంది కదూ. అందుకని రెండే రెండు నిమిషాల్లో ఆ మకుటధారణ సర్గకి సంబంధించిన విషయాన్ని చెప్పేస్తాను. అరణ్యవాసం పూర్తి చేసుకుని యుద్ధకాండలో యుద్ధమంతా పూర్తయిపోయిన తర్వాత రామచంద్రమూర్తి పుష్పక విమానంలో వచ్చి భారద్వాజాశ్రమంలో దిగి 14 సంవత్సరములు పూర్తయ్యేసరికి నా దర్శనము కలగకపోతే సరయూ నదిలో ప్రవేశిస్తానని చెప్పి భరతుడు ప్రతిజ్ఞ చేశాడు. హనుమా, నువ్వు ముందు వెళ్ళి నేను వస్తున్నానని చెప్పు. వెడుతున్నప్పుడు అదిగో అక్కడ ఉన్నటువంటి మహానుభావుడు గుహుణ్ణి కూడా తీసుకుని వెళ్ళన్నాడు. గబగబా వెళ్ళి భరతుడికి చెప్పాడు, వచ్చేస్తున్నాడు రామచంద్రమూర్తి అని.
పద్నాలుగు సంవత్సరములు పూర్తయింది. సీతమ్మ తల్లి పుష్పక విమానాన్ని కిష్కింధలో దింపింది. దింపి ఈ వానరకాంతలందరినీ కూడా తీసుకెడతామంది. వాళ్ళందరూ కూడా పుష్పక విమానం ఎక్కారు. అందరూ భారద్వాజాశ్రమంలో విందు స్వీకరించి విమానంలో బయలుదేరి నందిగ్రామానికి వచ్చారు. భరతుడు పాదుకల్ని సింహాసనం మీద కూర్చుపెట్టి అక్కడ నుంచి పరిపాలన చేశాడు. నందిగ్రామంలో పుష్పక విమానం దిగింది. దిగగానే భరతుడు సంతోషపడిపోయాడు. వానరానివి, చపల చిత్తం ఉన్నవాడివి, అబద్ధం